ప్రేమగల తండ్రి మన జీవితాల్లో చూపిన ప్రేమను బట్టి యేసయ్యకు స్తోత్రాలు. నేటి అంశము బలమైన విశ్వాసి యొక్క అలవాట్లు ఏమిటి? వాట్ ఆర్ ది హ్యాబిట్స్ ఆఫ్ పవర్ఫుల్ బిలీవర్? వాట్ ఆర్ ది పవర్ఫుల్ బిలీవర్స్ హ్యాబిట్స్? బలమైన విశ్వాసి యొక్క అలవాట్లు ఏమిటి? ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రార్థన ద్వారా మనం సిద్ధపడదాం. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. నీ ప్రేమకై వందనాలు యేసు ప్రభా. నీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాల పైన, సంఘాల పైన, పరిశుద్ధుల పైన ఉంచి సజీవ సాక్షులుగా నీ సన్నిధిలోకి క్షేమముగా తీసుకుని వచ్చి ప్రార్థనా విన్నపములు చేయటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి మాకు సహాయము దయచేసినందుకు తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతలు. క్రీస్తు కృప ద్వారా అనుగ్రహించిన రక్షణకై వందనాలు. యేసయ్యా, నీ సన్నిధిలో సాక్షులుగా జీవించే ధన్యత అనుగ్రహించా నీకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనకై, పాప క్షమాపణకై, నిత్య జీవమునకై వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడ, సర్వ సత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసునామములో దూరపరుస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వదము కొరకు యేసునామములో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి అంశము, వాట్ ఆర్ ది పవర్ఫుల్ బిలీవర్స్ హ్యాబిట్స్? శక్తిగల విశ్వాసి యొక్క అలవాట్లు ఏమిటి? శక్తిగల విశ్వాసి యొక్క అలవాట్లు ఏమిటి? నేటి వాగ్దానం, యెషయా నేటి వాగ్దానము, యెహోషువ గ్రంథము 1:5, ది బుక్ ఆఫ్ జాషువా chapter 1:5, ది బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథము 1:5. ఈరోజు పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తున్నారు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నో వన్ విల్ స్టాండ్ అగేన్స్ట్ యూ, యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్ ఐ విల్ బీ విత్ యూ, సేస్ ద హోలీ స్పిరిట్. ఇట్ వాజ్ ఎ ప్రామిస్, ఇట్ వాజ్ ఎ ప్రొఫెసీ టు జాషువా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. టుడే ఇట్ ఈస్ అ ప్రామిస్ ఫర్ యూ అండ్ ఐ. ఈరోజు ప్రవచనాత్మక వాక్కు, యేసు ప్రభునందు విశ్వాసము ఉంచిన ప్రతి విశ్వాసి జీవితములో జరిగే, జరుగుతున్న, జరగబోయేటువంటి ప్రవచనం ఏమిటి అంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ప్రతి విశ్వాసి, ప్రతి దేశములో నివసిస్తున్న విశ్వాసి జీవితములో ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, అంటే దుష్టుడి యొక్క అధికారము నీ జీవితములో ఉండదు, నిలబడలేదు. కారణము, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికన్నా శక్తిమంతుడు. యేసు ప్రభులు వారు ప్రతి విశ్వాసిలో జీవిస్తారు కాబట్టి విజయము క్రీస్తు రక్తము ద్వారా నీవు స్వతంత్రించుకుంటావు. ఇది సత్యము. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నీకు తోడుగా నీలో ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నారు. నీలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నారు. నీవు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడనియు నీవు ఎరుగవా? కొరింథీయులకు రాసినటువంటి 1:16. యువర్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ డ్వెల్స్ ఇన్ యూ. క్రైస్ట్ జీసస్ లివ్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ప్రైజ్ బీ టు జీసస్ ఫర్ హిస్ గ్రేస్ అపాన్ ఈచ్ వన్. కాబట్టి వాగ్దానపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి విశ్వాసముతో, ప్రార్థనతో, పరిశుద్ధాత్మ సహాయముతో ప్రతి విశ్వాసి సిద్ధపడాలి అని మొదటి పునరుత్థానపు ఆరాధన రోజున, మొదటి నెలలో, ఈ 2021 పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నారు. సత్యమును మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, నీతో ఎవరు ఉన్నారు? నీవు ఏ దేశంలో ఉన్నప్పటికీ యేసయ్య నీకు తోడుగా ఉంటారు, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటారు. అలవాట్లు, కొంతమందికి కొన్ని రకాలైన అలవాట్లు ఉంటాయి ఈ లోకంలో. సినిమా వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి, రాజకీయ వ్యక్తులకి కొన్ని అలవాట్లు ఉంటాయి,
ఈ లోకములో ఉన్నటువంటి అన్యులకు కొన్ని అలవాట్లు ఉంటాయి, ఈ లోకములో ఉన్నటువంటి విశ్వాసులకు కొన్ని అలవాట్లు ఉంటాయి. అయితే శక్తిగల విశ్వాసులు, బలహీనమైనటువంటి విశ్వాసులు, బలమైన విశ్వాసులు, బలముగా వాడబడటానికి ఇష్టపడిన విశ్వాసులు అలవాటు చేసుకోవలసినటువంటి కొన్ని సత్యాలు. There are many habits in this world. Worldly people have worldly habits. Nominal people will have some habits. What are the habits of a powerful believer? Shaktigala Viswasi Yoka Alavatlu. Modati Alavatu. The first habit that you and I need to have, intimacy. What is intimacy? Having a close association with the Father through the blood of Jesus, with the help of the Holy Spirit. Intimacy. Mark chapter 1 verse 35 to 37. Sannihita Sambandhamu. Modati Alavatu. Prati Viswasi Prati Rozu. కలిగి ఉండవలసినటువంటి మొదటి అలవాటు ఏమిటి? ఆ మొదటి అలవాటు అంటే సన్నిహిత సంబంధము. సన్నిహిత సంబంధము అంటే ఎవరితో? తండ్రి అయిన యెహోవాతో, క్రీస్తు రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సన్నిహిత సంబంధము కలిగి ఉండుట. ఇది అలవాటు చేసుకోవాలి. వీ నీడ్ టు ఎక్సర్సైజ్, వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాక్టీస్ ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ అవర్ లైఫ్స్. ప్రైజ్ బి టు జీసస్. మార్కు సువార్త మొదటి అధ్యాయము 35 నుంచి 37, గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 35, 36 and 37, పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఈ అలవాటు నీవు నేను చేసుకోవాలి. ఆయన పెందలక్కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడానున్న వారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా. ఆలోచన చేయండి, శిష్యులు యేసు ప్రభుని వెతుకుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళారు? ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి లేనప్పుడు, సూర్యుడు లేనప్పుడు, సృష్టి లేనప్పుడు ఉన్న దేవుడు యేసు ప్రభుల వారు. ప్రేమైనటువంటి సంఘమ, భూలోకానికి మనిషిగా వచ్చిన దేవుడు, దేవుని కుమారుడు, మనిష్య కుమారుడిగా ఈ లోకములో నివసించిన సమయములో జరిగినటువంటి సంఘటన, ఇజ్రాయేలు దేశములో జరిగినటువంటి సంఘటన. యేసు ప్రభువుకు ఉన్నటువంటి అలవాటు ఏమిటి? యెషయాకు ఉన్న అలవాటు, ఆయన పెందలక్కడనే లేచి 33.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారి లోకంలో నివసించిన మనిషిగా 33.5 సంవత్సరాలు నివసించిన దేవుడు, దేవుని కుమారుడు, యేసు శక్తిమంతుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పరలోకానికి మార్గమును చూపిన దేవుడు. యేసు ప్రభుల వారు పెందలక్కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏకాంత ప్రార్థన చేసేవారు, తండ్రితో మాట్లాడేవాళ్ళు, తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రణాళికను, తండ్రి ఆలోచన, ఈరోజు నేను ఏమి చేయాలి, ఈరోజు నేను సువార్తను ఎవరికి ప్రకటించాలి, ఈరోజు నేను ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఈరోజు నేను ఎవరి యోగక్షేమములు అడిగి తెలుసుకోవాలి, ఈరోజు ఎవరు అనారోగ్యంగా ఉన్నారో నాకు తెలియచేయి, నేను వారి కొరకు ప్రార్థన చేయాలి కదా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ పని చేయాలి, నేను ఏ పని చేస్తే తండ్రి అయిన యెహోవా నీకు మహిమ కలుగుతుందో బయలుపరచు. తండ్రితో కుమారుడు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. యేసు ఎవరు? యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు, యేసు పరిశుద్ధుడు. యేసు ప్రభు ప్రతిరోజు చేసినటువంటి ఒక పని, ఇట్ వాజ్ హిస్ డైలీ హ్యాబిట్. హీ యూస్ టు స్పెండ్ ఎలోన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫాదర్ యెహోవా, అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏకాంత ప్రార్థన. గడిచిన సంవత్సరములో 365 రోజులలో ప్రతిరోజు ఎంత సమయాన్ని దేవునికి ఇచ్చావో అది దేవునికి తెలుసు, నీకు తెలుసు, సాతానుకు తెలుసు. అయితే గతం అయిపోయింది, ఇక గతం గురించి మనం దిగులు పట్టడం వల్ల ప్రయోజనం లేదు. భవిష్యత్తు గురించి నీవు నేను ఒక ప్రణాళిక వేసుకోవాలి. యు అండ్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమిటి ఒక అలవాటు? ఎన్ని పనుల్లో నీవు బిజీగా ఉన్నప్పటికీ
ఉద్యోగము కుటుంబము పిల్లలు భార్య భర్త అత్తమామలు తల్లిదండ్రులు ఇంటి పని వంట పని డ్రైవింగ్ ఆఫీసు ఉద్యోగము మార్కెటింగ్ బిజినెస్ బ్యాంకు అండ్ కార్లు అనేక పనులు ఉన్నాయి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నీవు ఇస్తున్నావా? ఇవ్వాలి అని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నారు. ఈ సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు 30 నిమిషాలు నీవు 30 నిమిషాలు గడుపుతున్నావా? అయితే 45 నిమిషాలు గడుపు. నీవు 45 నిమిషాలు గడుపుతున్నావా? గంట గడుపు. నీవు గంట ప్రార్థన చేస్తున్నావా? 2 గంటలు చేయి. 2 గంటలు ప్రార్థన చేస్తున్నావా? 2 గంటల 30 నిమిషాలు ప్రార్థన చేయి. గడిచిన సంవత్సరము కన్నా ఎక్కువ సమయాన్ని యేసయ్య సన్నిధిలో తండ్రి సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఒక అలవాటు చేసుకోవటానికి సిద్ధపడదాం. ఇది నీ నిర్ణయమేనా? ఇది నా నిర్ణయం. ఆలోచన చేయండి. ప్రార్థన పెంచుకో. తండ్రితో మాట్లాడు. యేసయ్య మాట్లాడారు. యేసయ్య అక్కడ ప్రార్థన చేయుచుండెను సీమోను పేతురు వచ్చాడు, వెతుకుతున్నాడు. అతనితో సీమోనును అతనితో కూడనున్న వారును శిష్యులు వెతుక్కుంటూ వెళ్ళారు. ఎక్కడ కనిపించారు యేసయ్య? ఆయనను కనుగొని కనుక్కున్నారు. ఎక్కడ? ఆయన అరణ్య ప్రదేశములో ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. నీ భార్య, నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు సాక్ష్యం చెప్పాలి, ఈ టైము మా వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసుకునేటప్పుడు ఫోన్లే ఎత్తుకోను, భోజనం చేసేటప్పుడు ఫోన్లు ఎత్తుకోను. ఆలోచన చేయండి. కొంతమంది అలవాటు, కొంతగా భోజనం తింటానే ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, అది కొంతమందికి అలవాటు. స్నానం చేస్తూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ప్రార్థన చేస్తూ ఉంటారు, ఫోన్ వస్తే ఫోన్ ఎత్తుకుని మాట్లాడతారు. ఆలోచన చేయండి. కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. దేవునితో మాట్లాడేటప్పుడు ఎవ్వరు ఫోన్ చేసినా తీసుకోవటానికి వీలు లేదు. ఆలోచన చేయండి. యేసయ్య ప్రార్థన చేశారు. ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎక్కువ సమయం. ఈ సంవత్సరంలో నీవు నేను నేర్చుకోవాలి, పెంచుకోవాలి మన సమయాన్ని దేవునితో గడపటానికి. కారణం, బలమైన కార్యాలు ఈ సంవత్సరం యేసు ప్రభు నామములో ప్రతి విశ్వాసిలో జరగాలి. కాబట్టి ప్రార్థన, ప్రార్థన ద్వారా బలము, ప్రార్థన ద్వారా శక్తి, ప్రార్థన ద్వారా సమాధానము, ప్రార్థన ద్వారా విజయము, ప్రార్థన ద్వారా చీకటి అధికారాలపైన విజయము నీవు నేను పొందుకుంటాం, ప్రతి విశ్వాసి పొందుకుంటారు. ప్రార్థన నిన్ను నన్ను దేవునితో సమాధానపరుస్తుంది, ఐక్యపరుస్తుంది, దేవునికి దగ్గరగా చేస్తుంది పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. కాబట్టి మన ప్రార్థన జీవితాన్ని పెంచుకోవాలి. ఈ అలవాటు ప్రతిరోజు ఉండాలి. నిన్న ఎంతసేపు ప్రార్థన చేశావు? మొన్నటి రోజున ఎంతసేపు ప్రార్థన చేశావు? 1వ తారీఖున, 2వ తారీఖు, 3వ తారీఖు, 3 రోజులు అయిపోయినాయి. ఇక నుంచి అయినా అలవాటు చేసుకుందాం ప్రార్థన సమయాన్ని దేవునితో పెంచుకోవడానికి. లెట్ అస్ ఇంక్రీజ్ అవర్ ఇంటిమసీ విత్ గాడ్ ది ఫాదర్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 2వ అలవాటు, హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఆలోచన చేయండి. ఎవరి స్వరాన్ని నీవు నేను వింటే మనకు ఆశీర్వాదం, మనకు శక్తి, బలము, దేవుని ప్రణాళిక మనకు బయలుపరచబడుతుంది. దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడారు? ప్రతిరోజు నీవు బైబిల్ చదివేటప్పుడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు 3 అధ్యాయాలు చదివితే, ఆదివారము కానీ శుక్రవారము కానీ 5 అధ్యాయాలు చదివితే ఒక రోజులో 66 పుస్తకాలు పూర్తి చేయవచ్చు చదవటంలో. నీవు వినాలి, దేవుని స్వరాన్ని వినాలి. నీవు ఒక అధ్యాయం చదివేటప్పుడు ఆ అధ్యాయంలో ఒక వచనముతో నీ మనసుకు తాగుతుంది. అంటే ఆ వచనము ద్వారా యేసయ్య నీతో మాట్లాడుతున్నారు అని అర్థం. ప్రేమైనటువంటి సంఘమ, వర్తమానము ద్వారా వర్తమానాలు వింటున్నావు కదా, వాక్యాన్ని చదువుతున్నావు కదా, నీకు వచ్చేటువంటి మెసేజ్ నీ వింటున్నావు కదా, ఆ మెసేజ్ ద్వారా, ఆ వాక్యము ద్వారా యేసయ్య నీతో మాట్లాడుతున్నారు అని అర్థం. నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు ప్రతిరోజు? కొంతమందికి అలవాటు. ఏమిటి అలవాటు? ప్రపంచంలో ఎక్కడ డిబేట్లు, ఎక్కడ ఛాలెంజ్లు, ఎక్కడ సవాళ్ళు, ఎక్కడ అంటే మీడియా, ఈ లోకంలో మీడియా మీకు తెలియదు ఏముంది, రోజు లేచిన దగ్గర నుంచి విమర్శిస్తూ ఉంటారు. ఎవరిని విమర్శించాలి? విమర్శిస్తే వాళ్ళకి లాభం వస్తుంది. లాభాల కొరకు, సొంత లాభం కొరకు, వాళ్ళ యొక్క పేరు కొరకు అది మీడియా అలా చేస్తూ ఉంటారు. ఆలోచన చేయండి. నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 3,
ఒక విశ్వాసి బలమైన సాధనముగా వాడబడాలి అంటే అలవాటు చేసుకోవాల్సిన రెండవ లక్షణం. మొదటిది జీవితమే ఒక ప్రార్థన, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రెండవది యేసయ్య మాట వినాలి, యేసయ్య స్వరాన్ని వినాలి, పరిశుద్ధాత్మ మాట వినాలి. ప్రకటన గ్రంథము 3:3 సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఎవరు ఆశీర్వదించబడతారు? వినేవారు, చదివేవారు, వాక్యానికి లోబడేవారు. నీవు పెద్దగా చదివేటప్పుడు బైబిలు నీవు చదివింది నీకు వినిపిస్తుంది, అప్పుడు నీకు నెమ్మది, నీకు ధైర్యం, నీకు ఆనందం, నీకు ఆశీర్వాదం కలుగుతాయి. బలమైన విశ్వాసి ఎవరు అంటే ప్రార్థన చేయలేకని వాళ్ళు బలమైన వాళ్ళు కాదు. ప్రార్థన ఒక అగ్ని లాంటిది, కాలుతున్న పొయ్యి మీద ఈగలు, దాములు, కాక్రోచులు, ఎలుకలు, పిల్లులు నడవండి. ఏమండి వింటున్నారా? మండుచున్న పొయ్యి మీద, స్టవ్ మీద ఈ బొద్దింకలు, ఎలుకలు, పిల్లులు, దోమలు, కాక్రోచెస్ ప్రయాణం చేస్తాయా, వస్తాయా? ఆలోచించండి, రావు. మండుచున్న పొయ్యిలాగా ఉండాలి అంటే ప్రార్థనలో బలముగా ఉండాలి. రెండవది వినాలి. ఎవరి మాటలు వింటున్నావు? కొందరు అలవాట్లు ఎలా ఉంటాయంటే లోకంలో ఉన్న వాళ్ళ అలవాట్లు. సామెతల గ్రంథం 14:15, ప్రొవర్బ్స్ చాప్టర్ 14:15, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును. ఫోన్ వస్తుంది, ఏమని? బంద్, మొత్తం బంద్, మళ్ళీ లాక్డౌన్ ప్రారంభమైంది, ఇక దిగులే దిగులు, అయ్యో సరుకులు కొనుక్కోలేదు. ఆలోచన చేయండి, మళ్ళీ బంద్, మళ్ళీ వైరస్ పెరిగిపోయిందంట, మళ్ళీ బంద్. ఆలోచన చేయండి, విమానాలు బంద్, మళ్ళీ బంద్, మళ్ళీ లాక్డౌన్. ఎవరి మాటలు వింటున్నావు? యేసయ్య ఏమంటున్నారు? నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను అన్నారు. మరి నీవు ఎవరి మాట వింటున్నావు? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. కొంతమందికి అలవాటు ఉదయం లేచిన వెంటనే టీవీలో వార్తలు చూసే అలవాటు, కొంతమందికి అలవాటు నిద్రపోయే ముందుగా ఫేస్బుక్, వాట్సాప్, ఫోటోలు, తర్వాత లోకంలో ఉన్న సమాచారం అంతా విని అప్పుడు నిద్రపోతారు. ఆ కల్లో కూడా అయ్యే గుర్తుకొస్తే దిగులు పడతా ఉంటారు, బాధపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అది కొందరు చేసేటువంటి పనులు. మరి నీ ఆలోచన విధానం ఎలా ఉన్నది? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? నీ అలవాటు ఏమిటి? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఎవరి మాట విన్నాక నమ్ముతున్నావు? యేసయ్య మాట విని యేసయ్య మాట నమ్ముతున్నావా? లోకములో ఉన్న వార్తలు విని లోకములో ఉన్న వార్తల విన్న తర్వాత వాటిని నమ్ముచున్నావా? నిర్ణయం నీది. యేసయ్యకు నువ్వు కావాలి అంటే నువ్వు యేసయ్య స్వరాన్ని వినాలి, యేసయ్య మాటను వినాలి. లోకములో ఉన్న వార్తలు వింటే దిగులు, భయం, ఆందోళన, బలహీనత, బీపీ, షుగర్ నార్మల్లోకి ఉండవు, అబ్నార్మల్గా ఉంటాయి లోకంలో ఉన్న వార్తలు వింటే. అది పరిస్థితి. వ్యాక్సిన్ వచ్చిందంట కానీ అది సరిగ్గా పనిచేయట్లేదట, వ్యాక్సిన్ వచ్చిందంట కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట, ఇవన్నీ లోకంలో ఉన్న వార్తలు. వరదలు వస్తున్నాయట, భూకంపాలు వస్తున్నాయట, ఏ రోజు ఎంతమంది మరణించారో వార్తాపత్రికలు, టీవీలు చెప్తాయి. అక్కడ శుభవార్త ఉండదు, చెడ్డ వార్తలు ఉంటాయి. జరిగిన నష్టం గురించి వాళ్ళు చెబుతారు. యేసయ్య ఏమంటున్నారు? జరగబోయే మంచి నీలో పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు నాకు బయలుపరుస్తారు. శుభవార్త యేసయ్య దగ్గర ఉన్నది, చెడు వార్త లోకములో ఉన్నది. ఎవరి మాటలు ప్రతిరోజు నీవు వింటున్నావు? నీ అలవాటు ఏమిటి? కొంతమంది జనవరి 1వ తారీఖు కూడా కనిపించలేదు. శంకా, షామక్, బన్యాస్, ముసాఫా, అబుదాబి, ప్రతి జనవరి 1వ తారీఖున అబుదాబిలో మనం జనవరి 1వ తారీఖు ఆరాధనకు భోజనం 700 మందికి పెడుతూ ఉండేవాళ్ళం ఆరాధన అయిన తర్వాత. ఆలోచన చేయండి, పోయిన సంవత్సరం ఆరాధనకు ఎంతమంది భోజనం చేశారు? వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ నా దగ్గర లేవు. జూమ్ ఆన్లైన్లో ఎంతమంది ఆరాధనకు వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరూ ఇక్కడే ఉన్నారు కానీ కనిపించలేదు, వినిపించలేదు. ఆలోచన చేయండి, ఇది పరిస్థితి. చాలా దిగులేసింది, బాధేసింది.
ఆలోచన చేయండి. అయితే యేసయ్య మహాకృపను బట్టి ఐదు ఆత్మలు ఐదుగురు రక్షణ పొందుకోవడం ద్వారా జనవరి 1వ తారీఖున మారు మనసు పొంది పశ్చాత్తాపంతో కూడిన ముచ్చుడు బాప్తిజం తీసుకోవడం ద్వారా ఆనందం కలిగింది. పరలోకములో ఆనందం ఒక పాపి రక్షణ పొందడం ద్వారా భూలోకంలో పరలోకంలో ఆనందం దేవదూతలు సంతోషిస్తున్నారు. ఆలోచన చేయండి. కొందరికి కొన్ని రకాలుగా సంతోషం కలుగుతుంది, కొంతమందికి బాధ వేస్తుంది. లోకములో ఉన్న వార్తలు వింటే బాధ భయం దిగులు ఒంటరితనం కలుగుతాయి. యేసయ్య మాట వినటం ద్వారా దిగులు పోతుంది, భయం పోతుంది, ఆందోళన పోతుంది, బాధ పోతుంది, శక్తిని పొందుకుంటారు. యేసయ్య మాటలో శక్తి ఉన్నది. యేసయ్య మాట వింటే నెమ్మది కలుగుతుంది. యేసయ్య మాట వింటే ధైర్యం కలుగుతుంది. యేసయ్య మాట వినటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ప్రతిరోజు అలవాటు చేసుకుంటున్నావా? ఆలోచన చేయి. ఈరోజు ఎంతసేపు నువ్వు యేసయ్య మాటలు విన్నావు? గడిచిన సంవత్సరం నీ అలవాట్లేమిటి? ఈ సంవత్సరం నీ అలవాట్లు ఎలా మార్చుకోవాలనుకుంటున్నావు? ఆలోచన చేయి. మూడవ అలవాటు, మొదటి అలవాటు, బలమైన విశ్వాసికి ఉండవలసిన మొదటి అలవాటు ఇంటిమసీ, ఇంటిమసీ విత్ గాడ్, సన్నిహిత సంబంధము దేవునితో, అంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండుట. రెండవ అలవాటు స్వరమును, యేసయ్య స్వరమును వినుట. మూడవ అలవాటు విశ్వాసము కలిగి జీవించుట, ట్రస్ట్ అండ్ ట్రస్ట్ వర్తి. విశ్వాసము ఉండటం ద్వారానే నమ్మకత్వాన్ని కలిగి ఉంటాం. విశ్వాసముతో కూడిన నమ్మకత్వము మూడవ అలవాటు. కొంతమంది నమ్ముతున్నారు. ఎవరి మాటలు నమ్ముతున్నారు? యేసు ప్రభు అన్నారు. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 6, వితౌట్ ఫెయిత్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. హీ దట్ కమ్స్ టు గాడ్ షుడ్ బిలీవ్ ఇన్ హార్ట్ దట్ హీ ఈస్ ది రివార్డర్ ఆఫ్ దోస్ హూ డిలిజెంట్లీ సీక్ హిమ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుట అసాధ్యం. ఆయన ఉన్నాడనియు, ఆయన యొద్దకు వచ్చువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. నీవు ఎవరి మాటలు నమ్ముచున్నావు? ఆలోచన చేయి. వింటున్నావు, తర్వాత ఎవరి మాటలు నమ్ముచున్నావు? ఆలోచన చేయండి. ప్రేమైనటువంటి సంఘమ, ఈ లోకములో ఉన్న వార్తలు వింటున్నావా? నమ్ముచున్నావా? యేసయ్య మాటలు విని నమ్ముచున్నావా? ప్రేమైనటువంటి సంఘమ, అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి? ఆ సత్యం అంటే ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 28, సామెతల గ్రంథము 11:28, ధనమును నమ్ముకొను వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీ నమ్మకం ఎక్కడ? పర్వాలేదు, పోయిన సంవత్సరం 5 ఇళ్ళు కట్టేశానండి, ఒక్కొక్క ఇల్లు 10 లక్షలు అంటే 50 లక్షలు, పర్వాలేదు. పోయిన సంవత్సరం ఒక కొన్ని లక్షలు డిపాజిట్ చేశాం, కొన్ని ఎకరాలు పొలం కొన్నాం, పర్వాలేదు. కొంత బంగారం కొన్నాం, పర్వాలేదు. పోయిన సంవత్సరం ఇన్ని చేశాం, పర్వాలేదు అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క నమ్మకం ఎక్కడా? ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. వాళ్ళ నమ్మకం ధనం మీద. ఈ లోకంలో ఉన్న అన్యుల యొక్క నమ్మకం ధనం మీద. ఆ ధనం ఆరోగ్యాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు, సమాధానాన్ని ఇవ్వదు, ఆయుష్ను ఇవ్వదు, పరలోకాన్ని ఇవ్వదు. ఈ లోకంలో ఉన్న చదువు గాని, ధనము గాని, ఆస్తి గాని, ఉద్యోగము గాని, ఉన్న స్థితి గాని పరలోకానికి మానవుడిని తీసుకుని వెళ్ళలేవు. కానీ యేసయ్య కృప మానవ జాతిని పరలోకానికి తీసుకుని వెళుతుంది. యేసయ్య మాట శక్తిని ఇస్తుంది. యేసయ్య మాట ధైర్యాన్ని ఇస్తుంది. యేసయ్య మాట ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ఎవరి మాటలు నమ్ముచున్నావు? ఆలోచన చేయి. యేసయ్య ఈ లోకములో నివసించిన కాలములో యేసయ్య అంటున్నారు గొప్ప విశ్వాసము గురించి. యేసయ్య మాట్లాడుతున్నారు సాధారణమైన విశ్వాసము, అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసము. విశ్వాసములో చాలా స్థానాలు ఉన్నాయి. There are many stages in faith. Little faith, no faith, less faith, great faith. Where do you stand? When he examines our faith standards, మన విశ్వాసం యొక్క పరిమాణాన్ని తూకము తూచినప్పుడు నీ స్థానము నా స్థానము ఎక్కడ? అల్ప విశ్వాసుల గుంపులో ఉన్నామా? నామకార్థమైన విశ్వాసుల గుంపులో ఉన్నామా? చల్లగా ఉన్న గుంపుల నీ విశ్వాసులుగా ఉన్నామా?
చల్లగా ఉన్నామా వేడిగా ఉన్నామా బలమైన విశ్వాసి అని యేసయ్య అంటున్నారా ఆలోచన చేయండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం మాథ్యూ చాప్టర్ 8 వర్స్ 10 యేసయ్య అన్న మాట ఏమంటున్నారు యేసయ్య యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయేలులో ఎవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మేదు చెప్పుచున్నాను యేసయ్య అంటున్నారు ఎంత విశ్వాసము గొప్ప విశ్వాసము చూశారు యేసయ్య ఎవరిలో చూశారు కపెర్నహూములో ఒక శతాధిపతిని చూశారు యేసయ్య ఒక శతాధిపతిలో ఎంత విశ్వాసం ఉన్నది చాలా విశ్వాసము ఉన్నది యేసయ్య నిన్ను చూచినప్పుడు నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత పోయిన సంవత్సరం నీ విశ్వాసం పరిమాణం ఎంత గతం అయిపోయింది ఇక ప్రయోజనం లేదు ఇక భవిష్యత్తులో మన విశ్వాసాన్ని పెంచుకోవాలి ఎలా పెంచుకుంటాం హౌ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ బై హియరింగ్ అబౌట్ జీసస్ అవర్ ఫెయిత్ విల్ బి ఇంక్రీజ్డ్ ప్రియమైనటువంటి సంఘమ రోమన్ చాప్టర్ 11 వర్స్ 10 వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది ఎవరి గురించి వినటం లోకంలో ఉన్న వార్తలు వార్తాపత్రికలు రాజకీయ వ్యక్తులు వాలంటీర్లు చెప్పే మాటలు మనుషులు చెప్పే మాటలు ఈ మన పేపర్లు ఫేస్బుక్ ఇవి చెప్పే మాటలు కాదు రోమాపత్రిక 11:10 యేసు ప్రభు గురించి వినటము ద్వారా మనలో విశ్వాసము పెరుగుతుంది ఈ సంవత్సరం విశ్వాసములో పెరగాలి విశ్వాసములో ఎదగాలి విశ్వాసములో బలవంతులుగా ఉండాలి అని కోరుకుంటున్నావా కొన్ని అలవాట్లు మార్చుకోవాలి మొదటి అలవాటు ప్రార్థన పెంచుకోవాలి ప్రతిరోజు రెండవ అలవాటు యేసయ్య స్వరాన్ని వినాలి మూడవ అలవాటు నమ్మాలి నమ్మాలి అంటే వినాలి వినకుండా ఎలా నమ్ముతాం ఆలోచన చేయండి గడిచిన సంవత్సరంలో ప్రతిరోజు ఒక మెసేజ్ తయారు చేయాలి అంటే ఎంత కష్టపడాలి కనీసం 5 అధ్యాయాలు బైబిల్ చదవాలి కనీసం 1 గంట ప్రార్థన చేయాలి అంటే 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపితే అప్పుడు ఒక వర్తమానం బయలుపరచబడుతుంది సిద్ధపడడానికి అవకాశం కలుగుతుంది కనీసం 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటే అప్పుడు సందేశం దేవుడి మాట్లాడిన విషయాలు దేవుని చిత్తం దేవుని ప్రణాళిక బయలుపరచబడుతుంది ఆలోచన చేయి నీవు గడిచిన సంవత్సరంలో ప్రతిరోజు పంపించిన వర్తమానాలు ఎన్ని విన్నావు ఆలోచన చేయి మరి ఈ సంవత్సరం నిర్ణయం ఏమిటి 4వ అలవాటు ఏమిటి 4వ అలవాటు ధ్యానం చేయటం వారమంతా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది కష్టాలను జ్ఞాపకం తెచ్చుకుంటారు అప్పులను జ్ఞాపకం తెచ్చుకుంటారు కొంతమంది వడ్డీ ఎంత కట్టాలి అప్పుల వాళ్ళకి ఎంత కట్టాలి హుండి వాళ్ళకి ఎంత కట్టాలి బ్యాంకులకి ఎంత కట్టాలి ప్రతి నెల ఎంత ఎక్కడెంత కట్టాలో ఆలోచన చేసుకుంటూ దిగులు పడుతూ ఉంటారు ప్రతిరోజు నువ్వు ధ్యానం చేయాలి ఆలోచన చేయవలసింది ఏమిటి అంటే వాక్యమును ధ్యానము చేయాలి కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే కీర్తనకారుడు 1:2 దీవారాత్రము నీవు ధ్యానించిన ఎడల ఎవరిని ధ్యానం చేయాలి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు ప్రతిరోజు ధ్యానం చేయాలి వాగ్దానాలు ధ్యానం చేయాలి క్రీస్తు మరణమును పునరుత్థానమును ధ్యానం చేయాలి ఆలోచన చేయండి అది 4వ సత్యం 5వ సత్యం 5వ అలవాటు ఈ సంవత్సరం నువ్వు నేను అలవాటు చేసుకోవాలి ఏమిటి అంటే యోహాను 15:5 జాన్ ది గాస్పల్ చాప్టర్ 15:5 అలవాట్లు కొన్ని మార్చుకోవాలి ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుందునో నేను ఎవరియందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యేసు ప్రభు ఎవరిలో ఉంటారో వాడు బహుగా ఫలించును నీవు బహుగా ఈ సంవత్సరము ఫలించాలి అందుకే యేసయ్య నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశాను యెహోషువాకు తోడుగా ఉన్నట్లుగా ఈరోజు నీకు నాకు తోడుగా యేసయ్య ఉంటారు మోషేకు తోడుగా ఉన్న దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు యెహోషువాకు తోడుగా ఉన్న దేవుడు
ఈరోజు ప్రతి విశ్వాసికి తోడుగా యేసు ప్రభు నీకులో నాలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. పరిశుద్ధాత్మ నీలో నాలో నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నీవు సిద్ధముగా ఉన్నావా? ఆలోచన చేయి. నీలో యేసయ్య ఉన్నప్పుడు నీవు ఫలిస్తావు, ఆత్మీయంగా ఫలిస్తావు, ఈ లోకములో క్రీస్తుకు ప్రతినిధిగా ఫలిస్తావు. ఆరవ సత్యము, సంతోషముతో దేవునికి ఇవ్వాలి. నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ మనసుని ఇవ్వాలి, నీ ఉద్యోగాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని, నువ్వు కలిగి ఉన్నదంతా యేసయ్యకి అప్పగించుకోవాలి. అందుకే లూకాసు వార్త 6:38లో ఒక సత్యాన్ని యేసయ్య అంటున్నారు. ఏమంటున్నారు? లూక్ చాప్టర్ 6:38, ఉత్సాహముగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమించును. నువ్వు ఎలా ఇస్తున్నావు? నీ ఆలోచన విధానం ఎలా ఉన్నది? ప్రేమటువంటి సంఘమ, నీవు నేను ఎలా ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నారు అంటే సంతోషముతో ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నారు. నీవు నేను కొరింథీయులకు రాసినటువంటి 2:9-7 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. ఉత్సాహముగా ఏమిస్తున్నావు? కొంతమంది ధనం ఇస్తున్నారు, కొంతమంది సమయాన్ని ఇస్తున్నారు, కొంతమంది హృదయాన్ని ఇస్తున్నారు. యేసయ్యకి ఏం కావాలి? నీ సమయం కావాలి, నీ హృదయం కావాలి, నీ ఉద్యోగం కావాలి, నీవు కావాలి, నీ ధనము కావాలి. ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నావా? ఆలోచన చేయి. అలవాట్లు మార్చుకోవాలి. 7వ అలవాటు, కొంతమంది క్షమించరు. మరి యేసయ్య ఏమంటున్నారు? క్షమించే మనస్సు ఎలా వస్తుంది? అన్యులు ఆలోచన చేయండి ఎలా ఉంటారు. క్షమించే మనసు ఉండదు, పెద్దలతో మాట్లాడతారు, హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. ఇది లోకము యొక్క పోకడ, పాపపు యొక్క అలవాటు, స్వభావం. ఈ లోకములో, ఈ లోకములో ఆలోచన చేయండి, రాజకీయ వ్యక్తులు ఎలా ఉంటారు? నిన్న ఒకరోజు తిట్టుకుంటారు, మరొక రోజు కలిసిపోతారు. అంటే వాళ్ళకి నిత్య శత్రువులు, నిత్య మిత్రులు ఉండరట. అది వాళ్ళ పాపపు స్వభావం. మరి విశ్వాసులు, మత్తయి సువార్త 6:14-15, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. క్షమించే మనసు, భర్తను, భార్యను, తల్లిదండ్రులను, పిల్లలను, కుటుంబాన్ని, రక్త సంబంధులను, అన్యాయము చేసిన వారిని, అక్రమము చేసిన వారిని, దోచుకున్న వారిని క్షమించే మనసు పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. యేసయ్య సిలువలో అన్నారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి. క్షమించే మనస్సు అలవాటు చేసుకోవాలి. తప్పులు జరుగుతాయి, అయితే క్షమించగలుగుతున్నావా? అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు నిద్రపోయే ముందు నేను ఎవరిని క్షమించాలి? 8వ సత్యం, సహవాసం. కొంతమంది నేను ఫోన్ చేయలేదు చాలా మందికి అంటే ఆలోచన చేయండి. అనేక కారణాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఎంతమంది సంఘ కాపరికి ఫోన్ చేశారు, మాట్లాడారు? ఆలోచన చేయండి. ఎంతమంది సంఘ సహవాసములో ఉన్నారు, ఎంతమంది సహవాసము లేకుండా ఉన్నారు? ఆలోచన చేయండి. చాలామంది సమస్యలు ఉంటే ఫోన్ చేస్తారు. ఒక సహోదరి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు మాట్లాడాను. సహోదరి హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చిందంట. హాస్పిటల్కి వెళ్ళినట్టు తెలియదు, ఆపరేషన్ అయినట్టు తెలియదు. నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను, నా కొరకు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి అని అంటుంది. నన్ను క్షమించండి, మీ ఫోన్ చేయలేకపోయాను, మీతో కానీ సహవాసంతో కానీ ఎవరితో నేను మాట్లాడలేదు చాలా రోజులు, నన్ను క్షమించండి అంటుంది. ఆలోచన చేయండి. ప్రేమటువంటి సంఘమ, కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు, లేకపోతే ఫోన్ చేయరు. ఎక్కడున్నారో కూడా తెలియదు, సంబంధమే ఉండదు. అందుకే యేసయ్య అంటున్నారు, సహవాసము, ఎవరితో నీ సహవాసం ఎక్కువగా ఉంది? కొంతమందికి ఎంపీ నెంబర్ తెలుసు, ముఖ్యమంత్రి నెంబర్ తెలుసు, ఏ సమయంలోనైనా వాట్సాప్ చేసి సార్ ఈ పని కావాలని చేయించుకోగలిగేటువంటి స్థితి ఈ లోకంలో ఉంటుంది. అంటే సహవాసం, స్నేహితులు, డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ ఉంటుంది. మంత్రులతోటి, రాజులతోటి, అధికారులతోటి కాంటాక్ట్ ఉంటుంది, సహవాసం ఉంటుంది. మరి దేవునితో, సంఘముతో కొంతమందికి సహవాసం ఉండదు. అందుకే యేసయ్య కోరుకుంటున్నారు,
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరములో ఒక భాగం. కొందరు కన్ను, కొందరు ముక్కు, కొందరు నోరు, కొందరు గొంతు, కొందరు తల, కొందరు చెయ్యి, కొందరు గుండెకాయ, కొందరు ఊపిరితిత్తులు, కొందరు కాళ్ళు, కొందరు వెన్నెముక, కొందరు చర్మం, కొందరు వేళ్ళు. కొన్ని అవయవాలు కనిపించవు కానీ శరీరంలోనే ఉంటాయి. నువ్వు ఎలా ఉపయోగపడుతున్నావు యేసయ్య రాజ్యము కొరకు? ఆలోచన చేయి. కనిపించే అవయవమా, కనిపించని అవయవమా? యేసయ్య రాబోతున్నాడు. నీవు క్రీస్తు శరీరములో ఉన్నావా? సహవాసములో ఉన్నావా? నీ సహవాసం ఎవరితో? ఆలోచించు. నీ అలవాటు ఏమిటి? కొంతమంది ఆధారపడతారు ఎవరి మీద? చదువు మీద ఆధారపడతారు, జ్ఞానము మీద ఆధారపడతారు, ధనము మీద ఆధారపడతారు. 9వ అలవాటు బలమైన విశ్వాసుల యొక్క అలవాట్లు. 9th habit, to be a powerful vessel for the kingdom of God. Be dependent, do not be an independent. Manamu aadharapade vaaluga undali evari meeda? Yesayya meeda, parishuddhaatma meeda. Anduke parishuddhaatmudu antunnaru. Samethila grantham 3వ అధ్యాయం 5-6 వచనాలు, Proverbs chapter 3 verse 5 and 6, nee swabuddhini aadharamu chesi konaka nee poorna hrudayamuto yehova yandu nammikayinchumu. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఆలోచన చేయండి. పర్వాలేదండి, ఇంకా ఇల్లు కట్టేశాను, పొలాలు కొనేసాను, డిపాజిట్లు చేశాను, షేర్ మార్కెట్లో కొన్ని ఉన్నాయి, బ్యాంకుల్లో కొన్ని ఉన్నాయి, ఇంకేం పర్వాలేదండి. ఇంకొక 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు, ఇంకొక 75 సంవత్సరాలు, ఇంకేం పర్వాలేదు. తరతరాలకి కావలసినంత తాతలు సంపాదించింది, నేను సంపాదించింది ఉంది. దేవునికి స్తోత్రం. షాలోమ్ అని కొందరు అంటున్నారు. నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? డిపెండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. ప్రేమైనటువంటి సార్, రోజు అలవాటు చేసుకోవాలి. నీవు 10వ అలవాటు, be willing to glorify God, be willing to witness Christ, be willing to confess the promises of God. ఇష్టపడుతున్నావా దేవుణ్ణి మహిమపరచడానికి? ఇష్టపడుతున్నావా క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి? ఇష్టపడుతున్నావా వాగ్దానాన్ని ప్రతిసారి ఒప్పుకోవటానికి, క్రీస్తు పునరుత్థానపు శక్తిని ప్రకటించడానికి ప్రతిరోజు ఇష్టపడుతున్నావా? నీ హృదయంలో ఒక ఇష్టం ఉన్నదా? కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 31, భక్తుడైన పౌలు గారు అంటున్నారు, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడే. ఇష్టపడుతున్నావా? నేనేమి చేసినా యేసయ్య మహిమ కొరకు చేయాలి, క్రీస్తుకు రాయభారిగా ఉండాలి, ఉద్యోగము చేసినా, ఇల్లు కట్టినా, పని చేసినా, భోజనము తిన్నా, వస్త్రము వేసుకున్నా, యేసయ్య మహిమకు కలిగేలాగా నేను జీవించాలి, ఇది ఒక అలవాటుగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? క్రీస్తుకు మహిమ కలిగే వ్యక్తిగా, రక్షణ సువార్తను ప్రకటించే వ్యక్తిగా, వాగ్దానాలను ఒప్పుకొని పలికే వ్యక్తిగా, క్రీస్తు రాజ్యము కొరకు జీవించే వ్యక్తిగా, ఈ 10 అలవాట్లు ప్రతిరోజు అలవాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? హ్యాబిట్స్ ఆఫ్ ఎ పవర్ఫుల్ బిలీవర్. ఈ 10 అలవాట్లు మనకుంటే మన జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. యెహోషువ అద్భుతాలు చూశాడు, చేశాడు. మోషే అద్భుతాలు చూశాడు, చేశాడు. ఈరోజు నువ్వు చేయాలి, నువ్వు చూడాలి. అందుకే నువ్వు నేను ఇంకా 2021లో సజీవంగా ఉన్నాం. నువ్వు నేను ఇంకా ఎందుకు సజీవంగా ఉన్నాము అంటే, క్రీస్తు రాజ్యము కొరకు, క్రీస్తు మహిమ కొరకు, ఆత్మల సంపాదన కొరకు యేసయ్య రాకడలో నీవు నేను ఒక పాత్రగా వాడబడులాగున పరిశుద్ధాత్ముడు మనకు సహాయము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభువా, నీ కృపకై వందనాలయ్యా. నూతన సంవత్సరములోకి మమ్మలను ప్రవేశపెట్టావు నీ మహాకృపను బట్టి. సజీవ సాక్షుల గుంపులో మమ్మలను ఉంచావు. 10 అలవాట్లు
నేను మేము నేర్చుకోవడానికి ఈ సంవత్సరంలో ప్రార్థన జీవితాన్ని పెంచుకోవడానికి యేసయ్యా నీ మాటలు వినడానికి నీ ప్రణాళికని చిత్తము వినడానికి విశ్వసించడానికి ధ్యానము చేయడానికి యేసయ్యలో మేము నిలిచి ఉండులాగున నీకు ఇచ్చులాగున హృదయాన్ని సమయాన్ని జీవితాన్ని ధనాన్ని ఇచ్చులాగున క్షమించే మనసు కలిగి జీవించులాగున పరిశుద్ధులతో సహవాసము క్రీస్తు శరీరములో ఒక భాగముగా పనిచేయులాగున ఆధారపడే జీవితము మా హృదయములో ఒక తీర్మానము మహిమ క్రీస్తు మహిమ కొరకు జీవించటానికి క్రీస్తుకు రాయభారిగా జీవించటానికి వాగ్దానములను ఒప్పుకొని క్రీస్తు కొరకు పనిచేయటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. గడిచిన సంవత్సరం అనేక సార్లు విఫలమయ్యాము, అలవాట్లు లోకానుసారమైన అలవాట్లు కలిగి ఉన్నాము. అందును బట్టి క్షమాపణ అడుగుచున్నాను. నేను మేము పాపులము, మమ్మలను క్షమించండి. మా ప్రార్థములను మా దోషములను ఒప్పుకొనిచున్నాము. యేసు రక్తములో మా పాపములను కడిగినందుకు తండ్రి నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. అనేక సార్లు చదువు మీద, జ్ఞానము మీద, ఆలోచన మీద, తలాంతుల పైన ఉన్న వాటిపైన ఆధారపడ్డాను. నన్ను క్షమించు యేసయ్యా. వాక్యము మీద ఆధారపడడానికి, యేసయ్య మీద ఆధారపడడానికి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. బంధకాలను, అనుమానాలను, చీకటి అధికారాలను, సాతాను అధికారాలను, రోగాలను, బలహీనతలను, అనుమానాలను యేసునామంలో భారతులతో బయటబందిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచు. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసునామంలో చేయుచున్నాము తండ్రి. ఆమేన్. Shalom.